సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి సంక్రాంతి ఒక సాంగ్ కానీ బిట్ కానీ మన హీరోస్ చెప్తే ఎలా ఉంటుంది? మన పాత సినిమాల్లో ఒక సాంగ్ సంక్రాంతి వచ్చింది తుమ్మెదా అనే ఒక సాంగ్ చాలా ఫేమస్ కదా, ఆ సాంగ్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలే తెచ్చిందే తుమ్మెదా, కొత్త అల్లుళ్ళతో కొత్త కోడళ్ళతో తారే తారాని నారే ఊరంతే, ఇలా ఉంటుంది ఆ పాట. అయితే ఆ పాటనే ఇప్పుడు కృష్ణరాజు గారు అయితే ఎలా పాడతారు, కృష్ణరాజు గారి డైలాగ్ డెలివరీ మనకు తెలుసు, కృష్ణరాజు గారు ఎలా పాడుతున్నారు, సంక్రాంతి వచ్చింది తుమ్మిదా, సరదాలు తెచ్చింది తుమ్మిదా, కొత్త అల్లులతో తోడి కోడలతో ఊరే ఊరేగుతుంటే కత్తద్రగని పాయసం అందుకో జనకి మొత్తం తిని పెడతాను కృష్ణరాజు గారు. అయితే శ్యా షిండే గారు ఆయనైతే, నాకు చాలా సంతోషంగా ఉంది, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త కోడళ్ళతో తడి కోడళ్ళతో ఏంటే నాకు చాలా సంతోషం, మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్ అని ఎలా ఉంటుందండి. అలానే మన శ్రీహరి గారు, శ్రీహరి గారు ఆయన ఎమోషనల్ డైలాగ్స్ బాగా చెప్తారన్నమాట. శ్రీహరి గారు శైలజ శైలజ అన్న పాట ఇందాక అనుకున్నాం కదా, ఆ పాటకు మళ్ళీ వేరే ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుంది, శ్రీహరి గారు ఆయన ఎమోషనల్ డైలాగ్ ఎలా ఉంటుంది చెప్పి తర్వాత పాట ఎలా పాడతారో చెప్తాను. ఎమోషనల్గా రామారావు గారు పుణ్యభూమి నాదేశ్ అనే పాటలో, ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడ ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవరు, దాన్ని శ్రీహరి గారు ఆయన రేంజ్లో ఎలా చెప్తాడు, ఎవడురా ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగలు పట్టిన తెల్ల దొరగాడెవడు, బ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలుగా మమ్మురించి పన్నులు అడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చిన రాయకబడతారు, బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురూపినైతే ఈ చంద్రని పుల గండ్రగొడ్డలి పన్ను గడతదు చూడరాయ్, ఈ రేంజ్ లో ఉంటుందండి. అయితే శైలజ శైలజ అయితే, శైలజ శైలజ నువ్వెందుకు మారావి శైలజ, శైలజ శైలజ నీకోసం చేయాలి నేను ప్రేమ పూజ అంటే చేయడానికి ఉండదు, ఖబర్దారు ఏమనుకుంటున్నావు, నేనెవరో నీకు తెలియదు ఏమనుకున్నావు, ఇలా ఉందండి. అయితే ఈ మధ్య పాటలు అన్నారు కాబట్టి అప్పట్లో చిరంజీవి గారు పాటలు పాడారు ఆయన సినిమా సొంత సినిమాలకి, తమ్ముడు అరే తమ్ముడు ఈ తిగమగ తిగులే ప్రేమ అంటే, ఏ చాయ్ చడుకునా తాగరా అబ్బాయి, ఈ చాయ్ చముకులే చూడరా అబ్బాయి అంటే, తర్వాత నాగార్జున గారు ఒక పాడారు సిగరెట్ మీద, వీరుడి వీరుడి సిగరెట్ కాదా వీరుడి మనసారా, వింటే మీకు జ్ఞానోదయమై దమ్ములాగకుంటారా, పొగ తాగని 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 వాడు దొన్న పోతాయి పుట్టు ఆనందని. ఇలా అందరు హీరోస్ పాడుతుంటే మళ్ళీ ఇంకో హీరో రీసెంట్ గా పాడారు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా పాడితే అందరు అనుకున్నారు హీరోస్ పాడేస్తున్నారు మన కామెడియన్స్ కూడా పాడాలి. ఇదే పాట కొండవలస గారు పాడితే ఎలా ఉంటుంది, లెట్స్ మ్యాజిక్ అవెన ఫాల 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 యు అవెన ఫాల 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 యు ఐ డో ఓకే అవెన ఫాల 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 యు అవెన ఫాల 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 యు అందమైన పె 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 పెల్ల నో యక 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 యకడన్న న న న న న న న వల్ల అవెన ఫాల 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 యు అవెన ఫాల 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 యు ఐ డో ఓకే అవెన ఫాల 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 యు అవెన ఫాల 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 యు. సరే మరి మీరు ఇప్పటి వరకు మూవీస్ లో సీన్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ మిమిక్రీ చేశారు కదా, పొలిటికల్ లీడర్స్ సీరియస్ గా కొన్ని స్పీచెస్ ఇస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకప్పుడు వైఎస్ఆర్ గారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, వీళ్ళలో ఒక మంచి అంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా చెప్పిన స్పీచ్ జగన్ చెప్తే ఎలా ఉంటుంది, జగన్ స్పీచ్ మిగతా వాళ్ళు వేరే ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? ఎన్నో రకాలుగా మేము చేసాం, విజన్ 2020 అన్నాం, ఆల్రెడీ 17th ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది, హైదరాబాద్ డెవలప్ చేసింది అని మీ అందరూ తెలుసు, అమరావతిని కూడా విజన్ 50 కల్లా 2050 కల్లా ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం,
దీని మీద చాలా కసరత్తులు జరుగుతున్నాయి, ఆ విధంగా ముందుకు పోతాం. ఇంత స్లోగా సెటిల్డ్గా ఉంటుంది. అదే అసెంబ్లీలో అయితే ఆ మాటల పక్కన ప్రతిపక్ష నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇలా మాట్లాడితే కుదరదు, ఎక్కువ బాగా మాట్లాడాలా. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, నేను మాట్లాడబోయి నేను మాట్లాడాలి, సభా మర్యాద పాటించబోతే అలానే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి, ఈ రేంజ్ ఉంటుందండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా సభలో మాట్లాడితే నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరికి నేను మాట్లాడేది ఏమిటంటే అమరావతిని ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ విధంగా ముందుకు పోవాలి, ఈ రేంజ్ లో ఉంటుందండి. అయితే చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ని వైఎస్ జగన్ గారు చెప్తే ఎలా ఉంటుంది, జగన్ గారు ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క చెల్లికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అమరావతిని ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నా, ఆ విధంగా ముందుకు పోతాం, ఎలసాక ఎలస చెల్లెమ్మా టాటా బాయ్ బాయ్ సీరియన్ తెలియజేసుకుంటా ఉన్నా, ఈ రేంజ్ లో ఉంటుందండి. ఓకే, ఇప్పుడు వరకు పాలిటీషియన్స్ వి ఓదార్పు యాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కావచ్చు, అసెంబ్లీలో ఇలాంటివి చేశారు, మరి మీరు చాలా షోస్ ఇస్తూ ఉంటారు, దాంట్లో చాలా ఫేమస్ అయినవి కొన్ని ఉంటాయి కదా, ఏంటవి? అవి కాకి జోక్ ఒకటి నేను బాగా చెప్తానండి, నేను రాసుకున్నాను, చాలా మంది బాగుంది అన్నారు. నేను అమృతం ఫేమ్ గుండు హనుమంతరావు గారు, మనందరూ తెలుసు గుండు హనుమంతరావు గారు ఈ జోక్ లో మెయిన్ క్యారెక్టర్ ఉంటారు. అది ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి రోడ్డు మీద వెళ్తుంటే బల్లే మంచి రోజు పసందైన ఒరే ఇట్రారా ఇంట్లో మీ ఇంట్లో అంత పండగ వాతావరణం జరుగుతుంది ఏమిటి? ఈరోజు మా తాత 199 పుట్టినరోజు సార్, కేక్ కట్ చేస్తున్నాడు. ఏ మీ తాత ఇంకా వీసా తీసుకోలేదా? ఏం సార్ అలా మాట్లాడతారు, మా తాత ఎంత గొప్పోడు తెలుసా? ఏం చేశాడు? ఆ రోజు జాతీయ పక్షిగా నెమలుండాలని పోరాటం సాధించారు సార్ మా తాత. మీ తాతకి బుద్ధుందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? కాకి జాతీయ పక్షి సార్, చండాలంగా. కాకిని చండాలం అంటావా? కాకి గురించి చెప్తాను విను, రేపు మీ తాత పోయి పిండం పెడితే కాకి వచ్చి తింటదా నెమలు వచ్చి తింటదా? కాకి వచ్చి తింటారు సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాళ్ళేసేది కాకే నెమలే? కాకే ఏస్తుంది సార్. ఒక సామెత ఉంది, లోకులు కాకులయ్యారంటారా, లోకులు నెమలయ్యారంటారా? లోకులు కాకులయ్యారంటారు సార్. పిల్లలందరూ గోళ చేస్తుంటే కాకి గోళ చేయొద్దంటారా, నెమల గోళ చేయొద్దంటారా? కాకి గోళ చేయొద్దంటారు సార్. ఎవరితోనే కబురు పెట్టమంటే కాకితో కబురు పెట్టమంటారా, నెమలతో కబురు పెట్టమంటారా? కాకితోనే కబురు పెట్టమంటారు సార్. ఒక అందమైన అమ్మాయితో ఒక వికారమైన అబ్బాయితో పెళ్లి జరుగుతున్నప్పుడు కాకి ముక్కుకి దొండ పండు అంటారా, నెమల ముక్కుకు దొండ పండు అంటారా? కాకి ముక్కుకు దొండ పండు అంటారు సార్. ఇంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చినుకులు పడుతుంటే క్యాబరీ డాన్స్ చేసుకుని నెమలు కావాల్సి వచ్చిందా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు జాతీయ పక్షిగా కాకిని పెట్టమని పోరాడమని చెప్పు, లేకపోతే మీ తాతని కాకిలతో దండిస్తా. కాకిలు ఎలా దండిస్తా సార్, కామెడీగా? కాకిలు అంటే పోలీసులు రయ్యదవా పో. బాగుంది కాకి, కాకి ఇన్ని రకాలుగా మన నోట్లో నాంతుందని ఇప్పుడే తెలిసింది నాకు కూడా. ఇంకా మమ్మల్ని చాలా చాలా నవ్వించాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పోసాని గారు వచ్చారు, పోసాని గారు అయితే అలానే ఇంకో రోడ్ మీద ఒక వేరే అబ్బాయి వెళ్తుంటే ఆ అబ్బాయిని ఎలా, రాజా బంగారు రాజా ఏంది రాజా చక్కగా టక్కు చేసుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు బంగారు రాజా? కలెక్టర్ జాబ్ కోసం వెళ్తున్నాను సార్, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది సార్. ఇప్పుడు కలెక్టర్ అంటే ప్రపంచంలో నీకు అన్ని తెలుసు ఉండాలి కదా రాజా, అన్ని తెలుసు సార్, ఏది కావాలంటే అది అడుక్కొని నేను చెప్తా. అడుక్కోవాలా రాజా? అయితే జస్ట్ సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి సమాధానం చెప్తే నువ్వే కలెక్టర్వే, నువ్వే ఐపీఎస్ రాజా. రాజా ఫస్ట్ క్వశ్చన్, గుడికెళ్ళి బొట్టు దేనికి పెట్టుకుంటారు రాజా? అది కూడా తెలియదా సార్? భక్తో పెట్టుకుంటారు సార్. కాదు రాజా, అంటే మనం గుడికెళ్ళామన్నారు తెలియటానికా సార్? నేనేమడిగాను రా, గుడికెళ్ళి బొట్టు దేనికి పెట్టుకుంటారంటే దానికి ఆన్సర్ నుదుటికి, ఫోరెడ్కి రాజా, అది కూడా తెలియదా రాజా? నిజమే సార్, ఫోరెడ్కే పెట్టుకున్నా నేను కూడా. నెక్స్ట్ క్వశ్చన్ రాజా, సబ్పెట్టి కింద చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెడతారు రాజా? అది కూడా తెలియదా సార్? మనం స్నానం చేసేటప్పుడు ఆ సబ్బు వాటర్ దానిలో పడిపోయి సబ్బు వేస్ట్ కాకుండా సేఫ్టీ కోసం చిన్న కింద హోల్లో మనం పోతాయని పెడతారు సార్. అందుకు కాదు రాజా, సబ్పెట్టి కింద చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెడతారంటే ఇంత పెద్ద రంధ్రం పెడితే కింద పడిపోతుంది కదా రాజా, సేఫ్టీ కోసం పెడతారు రాజా. ఈ మధ్య అలా కూడా పెడుతున్నారు సార్? నెక్స్ట్ క్వశ్చన్ రాజా, ఇప్పుడు నీ తల మీద కూడా హెవీ వెహికల్ వెళ్ళింది రాజా. సార్ వెళ్ళింది అనుకో రాజా, ఏమైంది రాజా? తల పచ్చర పచ్చర అయిపోదు సార్, ఆ పచ్చలో నెయ్యి వేసుకుంది రాజా. ఏం కాదు రాజా? ఏం కాదంటారు ఏం సార్, ఎందాక నుండి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు?
రాజా నీ తల మీద కొన్ని హెవీ వెహికల్ వెళ్ళింది కదా, వెళ్ళింది సార్, వెళ్ళింది విమానం రాజా, విమానం పైన ఉంటుంది రాజా, నువ్వు కింద ఉంటావు రాజా, మధ్యలో గాలి ఉంటుంది రాజా. నిజమే సార్, విమానం కూడా హెవీ వెహికల్ కదా సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం సార్? ఇప్పుడు గడపకి తోరణాలు ఎందుకు కడతారు రాజా? మన సాంప్రదాయం సార్. కాదు రాజా, అంటే ఇవి కట్టడం వల్ల ఆక్సిజన్ రిలీజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ పీల్చేసుకుంటారు కదా సార్, అందుకు సార్. కాదు రాజా, ఇంకెందుకు సార్? ఇప్పుడు గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారంటే కట్టపోతే పడిపోతాయి కదా రాజా, అందుకని కడతారు రాజా. నిజమే సార్, కట్టపోతే పడిపోతాయి సార్. అక్కడ ఒక అమ్మాయి కనపడుతుందా? కనపడుతుంది సార్. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఎత్తుకుందా? ఎత్తుకుంది సార్. ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఏమవుతాడు రాజా? అంటే కొడుకు అవ్వచ్చు సార్. కాదు రాజా. తమ్ముడు అవ్వచ్చు సార్. కాదు రాజా. అల్లుడు అవ్వచ్చు సార్. కాదు రాజా. ఇంకేమవుతాడు సార్? ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఎత్తుకుంది కదా, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఏమవుతాడంటే బరువు అవుతాడు రాజా. నిజమే సార్, బరువు అవుతాడు సార్. నెక్స్ట్ క్వశ్చన్ రాజా, కోడి ముందా గుడ్డు ముందా? సార్ దీనికి ఆన్సర్ లేదు సార్. నేను కోడి ముందంటే గుడ్డు లేకుండా కోడి ఎలా వచ్చింది అంటారు, గుడ్డు ముందంటే కోడి లేకుండా గుడ్డు ఎలా వచ్చింది అంటారు, దీనికి ఆన్సర్ లేదు సార్. నా దగ్గర ఉంది రాజా. ఏం సార్? కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడే ముందు రాజా. ఎలా సార్? గుడ్డు ఎలాగుండో సార్ రాజా అని అలా విసిగించి అబ్బాయిని పంపించారు. కలెక్టర్ జాబ్ కాదు, పిచ్చాసి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పటి వరకు అన్ని మీరు చేసిన వాయిస్ అన్ని జెంట్స్ వే ఉన్నాయి, మరి ఫీమేల్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా స్పెషల్ వాయిస్ కొన్ని ఉన్నాయి, ఏమేం చేస్తారు మీరు? ఫీమేల్ వాయిస్ లో బాగా పేరు తెచ్చింది నాకు నిర్మలమ్మ గారు. బామ్మ గారు ఎప్పుడు తిట్టినా గానీ ఆ తిట్లు మనకి పొగడతల్లాగా దీవెల్లాగా అనిపిస్తాయి నిర్మలమ్మ గారు. ఆమె ఆ ఒరిజినల్ సినిమా డైలాగ్ ఎలా ఉంది, నిర్మలమ్మ గారు వెరైటీ క్యారెక్టర్ కి నటించి చెప్తే ఎలా ఉంటుంది. నిర్మలమ్మ గారు ఒక సినిమాలో నిర్మలమ్మ గారిని నువ్వు దొంగ, నువ్వు దొంగవే అని అనగానే కోపం వచ్చి నేది దొంగ ముఖం, నీది దొంగ ముఖం, మీ నాన్న దొంగ ముఖం, మొదన స్టెప్స్ వచ్చినోడు, నీ కాలు కోలని కాలేరగా నన్ను దొంగ అంటావా అయ్యా, స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళా అని చెప్పుకుంటాడు మొదన స్టెప్స్ వచ్చినోడు, ఇత్తడి సెంబెత్తుకెళ్తే జైల్లో వేశారు, ఊరుకోవయ్యా మనవడు మనవడు అని ఎనకేసుకొస్తున్నావా అని ఇలా ఉంటుందండి. అయితే నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది, మామూలుగా జెంట్స్ డైలాగు లేడీస్ చెప్పరు, అయితే దాన్ని కాస్త మార్చేసి నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకంలో ఇందాక డైలాగ్ చెప్పుకున్నాం, ఎవరు రాక్షసిగా ప్రవర్తించింది, ఈ డైలాగ్ నిర్మలమ్మ గారు చెప్తున్నారు. కానీ నిర్మలమ్మ గారు ఎలా చెప్తున్నారంటే నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ని వేణుమాధవ్ గారు చేస్తున్నారు. వేణుమాధవ్ గారు వెళ్ళి ఆమె నన్ను ప్రేమించట్లేదు శ్రీదేవి అని నిర్మలమ్మ గారికి వాళ్ళ బామ్మ చెప్తే ఏం వెళ్ళి నాగేశ్వరరావు గారి డైలాగ్ ఎలా చెప్పింది వేణుమాధవ్, బామ్మ నేను సిరి దగ్గరికి వెళ్ళి అది అంటే శ్రీదేవి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ సిరి అని చెప్తే చియా అంది, చేతనించుకుంది, నన్ను ప్రేమించట్లేదంటే బామ్మ ప్లీజ్ బామ్మ చెప్పు బామ్మ అనగానే నా కోపం తెలియదడుతుంది శ్రీదేవి గారిని నిర్మలమ్మ గారు, మోదన స్టెప్స్ వచ్చిందానా, నా మానవాన్ని కోసం ఎంతెంత తిరిగితే చీ అన్నావు, చేదరించి వసాయించుకున్నావు, నీకు జీవితంలో పెళ్లి కాదు ఏమనుకున్నావో, నేనే పంపించానే నా మానవాడు నిన్ను ప్రేమించడం చేయమని, ఎందుకో తెలుసా నువ్వు అంటే నాకు బాగా కోపం వెంజను, ఊరుకోమ్మా అని రకరకాలుగా వేరియేషన్స్ తీసుకోవచ్చు. ఇంకెవరు చేస్తారు ఫీమేల్ వాయిస్? ఫీమేల్లో బేబీ షామిల్, అప్పుడు జగదేకుడు అతలు వస్తుందో చిరంజీవి గారు ఆ బాంబ్ పేలినప్పుడు ఏడుస్తూ బేబీ షామిల్ చెప్పింది, ఇది ఒక రకమైన వాయిస్లు అండి. అలానే రేర్ వాయిస్ లో జగ్గయ్య గారు, కైకాల సత్యనారాయణ గారు, రాళ్ళపల్లి గారు, జీవా గారు, వీళ్ళు రేర్ వాయిస్లు అండి. కైకాల సత్యనారాయణ గారు ప్రభాస్ గారి డైలాగ్ చెప్తున్నారు. ప్రభాస్ గారి డైలాగు ఛత్రపతిలో, ఎవడు ఒకటి కింద బతిన మాకు వెళ్ళిద్దారు లేదన్న, వాడిపోయాడు వాడిస్తాడు వస్తా ఒక్క అడుగు, ఈ డైలాగ్ ని మన కైకాల సత్యనారాయణ గారు ఎవరో ఒకరికంట బతకడు తప్పకు వేరే చేతకడవాడిపోయాడు వాడి స్థానంలోకి వస్తావా రా చూసుకుంటావు ఈ గతతో తలడు ఏ ఒక్క ఏమనుకుంటావు ఏముండకడేవరా అని ఇలా చెప్తే మన జీవో గారు విలన్ కమెడియన్ జీవో గారు ఇంత కళ్ళు వేసుకుని ఉంటారు మనకు తెలుసు,
ఆయన రాయ్ ఎవరో ఒకడు కింద బతకడం తప్ప మాకు వీడు దారు లేదన్నారా, వాడు పోయాడు వాడి స్థానంలో కూడా వస్తావా, ఒక్కడుగు ఒక్కడుగా రాయ్ కబర్దారే వాడుకున్నావు. ఇది ఒక రకమైన వేరియేషన్. అలానే రాలపల్లి గారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎవడో ఒకడి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు, కానీ వేరే దారి ఉంది, అందుకే అటు వెళ్ళిపోతున్నావు. ఉంటాను మీ రాలపల్లి. మరి టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ రాలపల్లి ఉంటాను నాయన. ఓకే అండి, చాలా మంది వాయిస్ చేశారు, మిమిక్రీ చేశారు. ఫైనల్ గా ఒక వాయిస్ ఉంది, అరుంధతి బొమ్మాలి. చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి దాంట్లోను. కార్ నడుస్తూ ఉంటుంది, టైటిల్స్ పడుతూ ఉంటాయి, చిన్న యాక్సిడెంట్ అయ్యి ఎదురు ఉన్న బంగ్లాలోకి వీళ్ళు షెల్టర్ కోసం వెళ్తారు. అప్పుడు డోర్ కొడితే పశుపతి వాళ్ళ అమ్మ డోర్ తీస్తుంది, అనుకోకుండా వీళ్ళ వైఫ్ సమాధిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జరిగిన ఆ సిచ్యువేషన్ అంత ఎలా ఉంది, రండిరా రండి, ఈ ఆస్థానం మీదే, లోపలికి రండిరా. ఏరా అరుంధతి, నా కొడుకును పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళు చేసుకుంటుందిరా పెళ్లి. సుశీల సుశీల, ఎక్కడున్నా సుశీల సుశీల? ఏమండి ఇక్కడున్నా, పైకి రండి. పైనున్నావా? ఎక్కడ సుశీల? పైన, పైకి రండి. ఏమండి నేను ఇందులో ఉన్నానండి. ఇందులో ఉన్నావా? అసలు ఏ సుశీల ఇది? ఇదిరా 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 సమాధి. సమాధి? సమాధి అండి, సమాధి. సమాధి అంటే అసలు దీనిలోకి ఎలా వెళ్ళావే? అతనికు అతనికు అతనికి అవసరమా? ఏమండి లోపల కాలేజీ బద్దల కొట్టండి. బద్దల కొట్టరా? బద్దల కొట్టండి, బద్దల కొట్టు, బద్దల కొట్టరా. బిడ్డని చెర నుండి విడిచిపెట్టు, ఆ సమాధిని బద్దల కొట్టు. వస్తే అరుంధతి, నీకు పెళ్ళ 83 సంవత్సరాలుగా పగతీరని పిశాచినై నీకోసం ఉన్నా. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. రాణో మారాణో నీ అంతో వదల బొమ్మాలి వదల. ఈ రేంజ్ లో ఉంటుంది అండి, ఇంతగా ఉండదాన్ని కొంతమంది ఆర్టిస్టులు చెప్తారు, ఏదో చెప్తా ఉంటారు కామెడీగా. మనం సుమన్ శెట్టి అమ్మవారి పుచ్చిందా, ఆకలి వచ్చిందమ్మా, 2 చికెన్ బిర్యానీ పెట్టి సొమ్మేమైనా పోతుందా అని అలా పోసాని గారు, వస్తే అరుంధత దొంగమొండ లోపల కనబడతలేదు బంగారు రాజా, దొంగలు కొడుతుంది, లైట్ ఎవరు పెడతారు, జెట్కాయలు ఎవరు పెడతారు, మీరు ఏం పెడతారా? నాకు గాని కోపం వచ్చిందనుకో రెస్ట్ పిలుస్తా, లేకపోతే నీ మీద సినిమా తీస్తా, తట్టుకోలేక వస్తావు రాజా. ఐ లవ్ యూ రాజా, నువ్వు నన్ను బయటకు తీస్తా, ఐ లవ్ యూ, లేకపోతే ఐ హేట్ యూ, ఐ హేట్ తీ రాజా, ఉంటాను రాజా. రాజు గారు మిమిక్రీ రాజు కాస్త, ఇమిటేషన్ రాజు ఎందుకయ్యారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఓన్లీ జెంట్స్ వాయిసే కూడా నిర్మల కాకుండా నిర్మలమ్మ గారి వాయిస్ కూడా చాలా చక్కగా చేశారు. ఆ తిట్లు మాత్రం బాగా గుర్తుండిపోతుంది. ఓకే, మొత్తానికి సంక్రాంతి రోజు మా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరినీ కూడా చాలా బాగా నవ్వించారు, నాతో అయితే కళ్ళనీళ్ళు కూడా పెట్టించారు. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నాకు చక్కటి అవకాశం ఇచ్చిన నాకు ఇంతతో సమానం టీవీ ఫైవ్, టీవీ ఫైవ్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నీ ఇన్విటేషన్ రాజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.